వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ బ్లాగ్స్. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న నోట్, అదేంటంటే నేను ఈ ట్రిప్ అంతా గోప్రోలో చేశా. లాస్ట్ గా గోప్రో ఎస్టీ కార్డ్ అయితే కరప్ట్ అయిపోయింది. దాని వల్ల నేను నా పార్ట్నర్ అన్న తీసుంటాం కదా ఫోన్ లో మొబైల్స్ లో వీడియోస్, దాన్ని బట్టి ఇంకా చేస్తున్నా అన్నమాట. సో దయచేసి ఈ యొక్క వీడియోకి కొంచెం అటు ఇటుగా ఉన్నా అడ్జస్ట్ అవ్వండి. నెక్స్ట్ వీడియో నుంచి అయితే మీకు గోప్రో నేను కరెక్ట్ గా చూపిస్తా. మొబైల్స్ లో కూడా మంచి మంచి ఇన్ఫర్మేషన్ తీసున్నాం. మొత్తం వీడియో అయితే చూడండి, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఎక్కడున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, ఈ ట్రిప్ అసలు ఎక్కడికి, అవన్నీ చెప్పే ముందు ఫస్ట్ నేనైతే ఈ ట్రిప్ గురించి ఒకటి చెప్తా. మా ఫ్రెండ్ ఒకడు నన్ను, రే నువ్వు ఇన్ని తిరిగావు కదా, నువ్వు ఎప్పుడైనా ఫ్లైట్ ఎక్కావని అడిగాడు. నాకు అవును, నేను అసలు ఫ్లైట్ ఎక్కలేదు కదా అని ఒకటి అనిపించింది. ఇంకా ఆ రోజు నైట్ డిసైడ్ అయిపోయి ఫ్లైట్ ఎక్కదు అనుకున్నా. అలాగైతే ఈ ట్రిప్ అయితే సెట్ అయింది అనమాట. నాలాగే నా తెలిసిన ఇంకొక అన్న ఉన్నాడు. అన్నకు కాల్ చేసి, అన్న నేను ఇట్లా ఫ్లైట్కి వెళ్దాం అనుకుంటున్నా, నువ్వు కానీ వస్తావని అడిగాను. అన్న కూడా అప్పటికప్పుడే అవును నాకు కానీ ఫ్లైట్ ఎక్కాలని చెప్పి అన్న గాని ఇంకా ఈ ట్రిప్ కి అయితే వస్తున్నాడు. ఇప్పుడు టైం అయితే మార్నింగ్ 8 అవుతుంది. అన్న నెల్లూరు నుంచి ట్రైన్ లో వస్తున్నాడు, నేను ఒంగోలులో ఉన్నా. మాకు విజయవాడ నుంచి విశాఖపట్నం కి 3:30 ఫ్లైట్ ఉంది. ఇంకా ఫ్లైట్ ఎక్కాం కదా, ఎలా విశాఖపట్నం వెళ్తున్నాం అని చెప్పి విశాఖపట్నంలోనే ఒక ట్రిప్ ప్లాన్ చేసాం, విశాఖపట్నం నుంచి అరకుకి. ఇప్పుడైతే ఆ ట్రిప్ కి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు నేరుగా అక్కడ కనిపిస్తుంది కదా ఒక టెంపుల్, ఆ టెంపుల్ అయితే కనకదుర్గమ్మ టెంపుల్. కృష్ణా బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాం ఇప్పుడు మనం. ఆ టెంపుల్ కి వెళ్దాం అనుకుంటున్నాం, కుదిరితే వెళ్తాం, లేకపోతే లేదు అక్కడికి వెళ్ళి దాని పరిస్థితులను బట్టి. ఇప్పుడే విజయవాడ రైల్వే స్టేషన్ లో అయితే దిగేసాం. నేను ఫస్ట్ టైం విజయవాడ రైల్వే స్టేషన్ కి రావడం. రైల్వే స్టేషన్ చాలా బాగుంది. విజయవాడ రైల్వే స్టేషన్ కే కాదు, విజయవాడకి రావడమే ఫస్ట్ టైం నేను. మాకైతే ఫ్లైట్ కి ఇంకా చాలా టైం ఉందని శ్రీ కనకదుర్గమ్మ వారి టెంపుల్ కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. రైల్వే స్టేషన్ నుంచి కొంచెం బయటకు వచ్చి సర్వీస్ ఆటో అయితే ఎక్కాం. మీరు ఎక్కడికి వెళ్ళినా రైల్వే స్టేషన్ లో కానీ బస్ స్టేషన్ లో కానీ అక్కడ ఆటోలు ఎక్కకండి, బయటకు వచ్చి సర్వీస్ ఆటోలు ఎక్కండి. రైల్వే స్టేషన్ లో మేము ఇట్లా శ్రీ కనకదుర్గం వారి టెంపుల్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాం, ఎంత అయిందంటే 100 చెప్పారు. అదే బయటకు వచ్చి సర్వీస్ ఆటో అయితే 40 రూపీస్ కి అయిపోయింది అనమాట. ఆటో బ్రో అయితే మమ్మల్ని కింద అయితే దింపేశాడు, టెంపుల్ కింద దింపేశాడు. పైకి టెంపుల్ బస్సులు ఉంటాయి, అవి ఎక్కేయండి అని చెప్పాడు. ఇప్పుడు మేము ఆ బస్సుల కోసం అయితే వెళ్తున్నాం. బస్సు అయితే ఎక్కేసాం. బస్ కి టికెట్ వచ్చి 10 రూపీస్. ఈ బస్సే మమ్మల్ని పైకి తీసుకెళ్లేది. ఏమో అనుకున్నాను గానీ టెంపుల్ దగ్గర కూడా లొకేషన్స్ చాలా బాగున్నాయి. ఇప్పుడు మేమైతే పైకి వచ్చేసాం అనమాట. ఇదంతా పై నుంచి శ్రీ కనకదుర్గమ్మ వారి టెంపుల్ పై నుంచి వ్యూ. మేమైతే లోపలికి వెళ్ళాలనుకోవట్లేదు, మాకు టైం కుదరదు. టెంపుల్ దగ్గర నుంచి విజయవాడ బస్ స్టాండ్ కి వచ్చి గన్నవరం కి అయితే బస్ ఎక్కేసాం. గన్నవరం దగ్గర మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి వచ్చి నన్ను అయితే ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేస్తాడు. గన్నవరం కి రాగానే మా ఫ్రెండ్ కి అయితే ఫోన్ చేశాను. మా ఫ్రెండ్ వచ్చి ఇప్పుడే డ్రాప్ చేసి ఇంకా మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాం, మా ఫ్రెండ్ కూడా వెళ్ళిపోతున్నాడు. చాలా మంది ఏం చేస్తుంటారంటే ఫ్లైట్ టికెట్ బుక్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ చేతనో లేకపోతే నెట్ షాపుల్లోనే బుక్ చేస్తుంటారు. దాని వల్ల మీరు చాలా మనీ అనేది లాస్ అవుతుంటారు. ఫ్లైట్ టికెట్ బుక్ చేయడం బస్ టికెట్ బుక్ చేసినంత ఈజీయే, మీరు దానికి ఏం భయపడిన అవసరం లేదు. నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు క్లారిటీగా చెప్తాను ఫ్లైట్ టికెట్ ఎలా బుక్ చేయాలి అని. దాన్ని చూస్తే మీకు ఒక క్లారిటీ వచ్చింది పక్క. నెక్స్ట్ వీడియో అయితే చూడండి. గన్నవరం ఎయిర్పోర్ట్ అయితే ఇదే. నేను ఇది థర్డ్ టైం ఎయిర్పోర్ట్ కి రావడం. ఒకసారి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి వెళ్ళా, ఇంకోసారి రేణిగుంటకి వెళ్ళా. మనం ఎయిర్పోర్ట్ లకి ఎంటర్ అవ్వాల్సింది అయితే ఇక్కడే. మనం ఇక్కడ మన ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అండ్ ఫ్లైట్ టికెట్ చూపిస్తే సరిపోద్ది. బ్యాగ్స్ చెక్ ఇన్ చేసేసి సెక్యూరిటీ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాం. మన దగ్గర ఏ గ్యాడ్జెట్స్ ఉన్నా ఇక్కడ పెట్టేసేయాలి. బెల్ట్ కానివ్వండి, స్పెట్స్ కానివ్వండి, ఫోన్స్ కానివ్వండి, ఏదైనా. 2-3 మినిట్స్ వరకు ఫుల్ గా చెక్ చేస్తున్నారు మన దగ్గర ఏమున్నాయని. సెక్యూరిటీ చెకప్ కూడా అయిపోయింది మాది. ఎయిర్పోర్ట్ లో ప్రాసెస్ మొత్తం నేను క్లియర్ గా గోప్రోలో అయితే తీసాను. ప్రాసెస్ గా మీకు చెప్దామని చెప్పి అదైతే మొత్తం ఫెయిల్ అయిపోయింది, మెమరీ కార్డ్ కరప్ట్ అయిపోయి. అండ్ నెక్స్ట్ ఈ ఎయిర్పోర్ట్ లో అయితే నాకు 2 ఇన్సిడెంట్ జరిగినాయి. ఫస్ట్ ఇన్సిడెంట్ ఏంటంటే ఎంట్రీలో నేను స్టిక్ పెట్టి గోప్రో పెట్టి తీసుకొస్తున్నా. అక్కడ పోలీస్ ఆఫీసర్ అయితే, పోలీస్ ఆఫీసర్ అంటే చెకింగ్ పోలీస్ ఆఫీసర్, ఇట్లా మీరు కానీ కెమెరాలు పెడితే సీజ్ చేస్తామని చెప్పారు. అండ్ నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఇది వెయిటింగ్ హాల్ అనమాట. ఈ వెయిటింగ్ హాల్లో మేము రీల్స్ తీసుకుంటా ఉన్నాం. మీరు నా ఇన్స్టాగ్రామ్ లో చూడండి, నేను డిస్క్రిప్షన్ లో పెడతా ఇన్స్టాగ్రామ్ ఐడి. రీల్స్ తీస్తూ ఉంటే ఒక పోలీస్ ఆఫీసర్ పిలిచి, ఏంటి సినిమా షూటింగ్ ఏమైనా చేస్తున్నావా, సెట్ ఏమైనా ఇప్పమంటావా అన్నాడు. ఇంకందుకని చెప్పి మేము అయితే ఆపేసాం. ఆ గేట్ ఉంది కదా, ఆ గేట్ లో నుంచి అయితే మేము ఇప్పుడు బయటకు వచ్చాం. ఫ్లైట్ దగ్గరికి బస్ లో వెళ్తాం అనమాట. గన్నవరం ఎయిర్పోర్ట్ నేను అనుకున్నంత అయితే లేదు, నేను ఒక రేంజ్ లో ఊహించాను అనమాట. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడానికి వచ్చినప్పుడు మీరు భయపడతారేమో ఎయిర్పోర్ట్ లో ఏ ప్రాసెస్ చేయాలి ఏంటి అని. అసలు ఏం భయపడబలేదు, ఇక్కడ మనకి క్లియర్ గా తెలిసిద్ది. అండ్ ఆల్సో ఎవరో ఒకటి చెప్తూ ఉంటారు, ఆ బ్లూ బాక్సెస్ ఉన్నాయి కదా అవే మన చెకిన్ బ్యాగ్స్ తీసుకొచ్చి ఫ్లైట్ లో పెడతారు. ఫ్లైట్ అయితే ఎక్కేసాం.
నేను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం కాబట్టి నాకు కొంచెం ఎక్సైట్మెంట్ గా ఉంది. అది కాకుండా మేము ఫ్లైట్ ఎక్కేమంటున్నాం, మీరే వినండి ఒకసారి. ఎయిర్ హోస్టల్ అయితే సేఫ్టీ ప్రికాషన్స్ చెప్తుంది, మేమైతే జోకులు వేసుకుంటూ ఫ్లైట్ జర్నీని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాం. నేను మొత్తం ఈ ఫ్లైట్ లో ఏమన్నా మొత్తం గెలికేసాను అనమాట, నా పక్కన ఉండేవి. అండ్ నెక్స్ట్ ఇదేదో ముందర పాకెట్ లో ఒకటి ఉన్నింది ప్యాకేజ్, అది తీసి చూద్దామని చెప్పి చూస్తున్నా. దాంట్లో అయితే ఏం లేదు. మీకు నేను బోర్డింగ్ పాస్ చూపించలేదు కదా, ఇదిగో చూడండి, ఇదే బోర్డింగ్ పాస్. ఇది మనం ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు, ఇక్కడ మిషన్స్ ఉంటాయి. లేదా లగేజ్ చెక్ ఇన్ లో వాళ్ళని ఏమన్నా ఇస్తారు. ఫ్లైట్ టేక్ ఆఫ్ అప్పుడు ల్యాండింగ్ అప్పుడు ఆ ఫీల్ చాలా బాగుంటది, మనం పెట్టిన మనీకి వర్త్ అనిపించింది అనమాట. ఈసారి మంచి పెద్ద ట్రిప్ వేయాలి ఎక్కడికైనా. ఫ్లైట్ లో ఎక్కువ సేపు జర్నీ చేసేది, నాకైతే ఫ్లైట్ లో జర్నీ చేయడం చాలా బాగా నచ్చింది. వైజాగ్ లో అయితే ల్యాండ్ అయిపోయాం. ఈ బెల్ట్ ఉంది కదా, ఈ బెల్ట్ లో మన లగేజెస్ అయితే వస్తాయి. మేము లగేజెస్ తీసుకొని అయితే ఇంకా బయలుదేరాం. ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ బైక్ అయితే రెండో తీసుకుంటాం, తర్వాత రూమ్ తీసుకొని తర్వాత ప్లాన్ చేస్తాం ఎక్కడికి వెళ్ళాలని. బైక్ అయితే రెంట్ తీసేసుకున్నాం. బైక్ రెంటల్ కాంటాక్ట్ నెంబర్ అయితే మీకు డిస్క్రిప్షన్ లో పెడతా. మీకు వైజాగ్ లో బైక్ రెంటల్ కావాలంటే వాళ్ళకి కాల్ చేయండి. ప్రైసెస్ కూడా వీళ్ళ దగ్గర రీజనబుల్ గానే ఉన్నాయి. అండ్ మేము బైక్ రెంట్ తీసుకున్న పక్కనే ఈ హోటల్ గానీ మాకు దొరికింది. ఇది యాక్చువల్ గా అయితే 1500, కానీ మాతో ఒక ఆయన ఫ్లైట్ జర్నీ చేశాడు, ఆయన అయితే మాకు ఇక్కడ పరిచయం అయ్యి ఈ రూమ్ 1000 ఇప్పించాడు. రూమ్ చాలా బాగుంది. అసలు టైం అయితే 7 అవుతుంది. ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి బయటికి వెళ్ళి తినేసి ఆర్కే బీచ్ కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. మా హోటల్ పక్కనే సత్యం అని ఒక ఫేమస్ బిర్యానీ పాయింట్ ఉంది, అక్కడికి వెళ్ళి తినేసాం. అది కావాల్సింటే మీకు షార్ట్స్ లో పెట్టున్నా చూడండి. మేము ఇప్పుడైతే ఆర్కే బీచ్ కి వచ్చేసాం. ఆర్కే బీచ్ నైట్ వ్యూ అయినా మార్నింగ్ వ్యూ అయినా అసలు హైలైట్ గా ఉంటది. మీకు క్లారిటీగా మార్నింగ్ వ్యూ చూపిస్తా. ఆర్కే బీచ్ మార్నింగ్ వ్యూ ఇది. ఆర్కే బీచ్ కబుల్స్ కి సూపర్ గా సెట్ అయింది. వైజాగ్ లో ఏదన్నా ఫేమస్ ఉందా అంటే అది ఆర్కే బీచ్. ఆర్కే బీచ్ రోడ్డే హైలైట్ గా ఉంటది, ప్రశాంతంగా ఉంటది. ఇక్కడ చాలా బాగుంటది అసలు వ్యూ అయితే. మీకు ఏదైనా సిటీ మంచి ప్రశాంతమైన సిటీ కావాలంటే అది వైజాగ్ వచ్చేసేయండి, ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటది. ఇది చూడండి, ఇది వైజాగ్ రోడ్డు, ఆర్కే బీచ్ రోడ్ అనమాట. ఇది ఎంత బాగుందో చూడండి, చాలా బాగుంటాయి ఇక్కడ రోడ్స్ కానీ ఏదైనా ప్రశాంతంగా ఉంటుంది, బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే తర్వాత కైలాస్ గిరికి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. ఇంకా వైజాగ్ లో ఎక్కువ ఏం విజిట్ చేయము. మేము వచ్చిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఒకటి ఫ్లైట్, అండ్ నెక్స్ట్ వనజంగి హిల్స్ అని ఉంది. దానికి ఈ రెండే మెయిన్ పాయింట్స్ గా పెట్టుకుని అయితే ఈ ట్రిప్ కి వచ్చాం. కైలాస్ గిరి వ్యూ పాయింట్ అనమాట, ఇది చాలా బాగుంది చూడండి. అసలు ఇదే కైలాస్ గిరి, శివుడు పార్వతి విగ్రహాలు ఇవే ఇక్కడ హైలైట్. చాలా బాగుంది ఈ ప్లేస్ కూడా, పీస్ఫుల్ గా హైలైట్ గా ఉంది. చాలా పెద్ద ప్లేస్ ఇది. అండ్ ఆల్సో ఇక్కడ పైన నుంచి మొత్తం కింద సిటీ బీచ్ చూస్తుండే భలే ఉంది. అసలు చూడండి ఇక్కడ లొకేషన్ ఒకసారి ఉంటే ఇటువంటి ప్లేస్ లో ఉండాలబ్బా. ఆ ట్రాఫిక్లో అట్లాంటి ప్లేస్లో ఉండి ఉండి ఇక్కడ కానీ వస్తే అసలు ఒక నరకంలో ఒక నుంచి స్వర్గంలోకి వచ్చినట్టుంటుంది. ఏంది వీడు కైలాస్ గిరి తర్వాత ఏదో లొకేషన్ పెట్టేశాడు, అసలు ఏంటి లొకేషన్ పెట్టారు అనుకుంటున్నారా? అయితే డీటెయిల్ చెప్తా వినండి. అదేంటంటే నేను ఆల్రెడీ వంజని హిల్స్ వీడియో అయితే పెట్టేశాను. నేను విశాఖపట్నం నుంచి నేరుగా వంజని హిల్స్ వచ్చాను అనమాట. ఫస్ట్ విశాఖపట్నం ఫ్లైట్ వీడియో పెట్టకుండా వంజని హిల్స్ వీడియో ఎందుకు పెట్టాను అని మీకు డౌట్ రావచ్చు. అదంతా ఇప్పుడు ఈ వీడియోలో చెప్తే మీకు సోద్ అనిపించింది. ఫుల్ డీటెయిల్స్ ఆ వీడియోలో అయితే పెట్టున్నా, ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తా. వంజని హిల్స్ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు లైఫ్ లో ఈ లొకేషన్ ని విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట. ఇది మిస్ అవ్వకుండా పక్క ఆ వీడియో అయితే చూడండి. ఇప్పుడు మేమైతే వంజని హిల్స్ నుంచి అరకుకి అయితే వెళ్తున్నాం. అరకుకి బైక్ ట్రిప్ అయితే సూపర్ ఉంటుంది, ఎందుకంటే పక్కన ఇట్లాంటి మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి. అరకులో కూడా మేము ఎక్కువ స్టే చేయము, చూసుకుంటూ వెళ్ళిపోతాం. ఎందుకంటే నేను ఆల్రెడీ అరకుకి వచ్చాను కాబట్టి అంతగా ఏం చూడాలనుకోవట్లేదు. మెయిన్ మెయిన్ కొన్ని కొన్ని ప్లేసెస్ చూసి ఇంక వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. అరకులో మన ఫస్ట్ విజిటింగ్ ప్లేస్ చాపరాయి వాటర్ ఫాల్స్. ఇక్కడ బొంగు చికెన్ ఉంటుంది, బొంగు బిర్యానీ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. అరకులోనే బొంగు చికెన్ బొంగు బిర్యానీ ఫేమస్. మీరు అరకుకి వస్తే పక్కా ట్రై చేయండి. మనం ఇంకా వాటర్ ఫాల్స్ అయితే చూసేద్దాం. ఈ వాటర్ ఫాల్స్ చూడండి చాలా బాగుంది. వాటర్ ఫాల్స్ అంటే మీరు ఏదో పైన నుంచి కింద పడతాయి అనుకుంటారు, కానీ ఇది అలా కాదు, ప్లెయిన్ గా వెళ్తుంటది అనమాట. చాలా బాగుంది. మనం నెక్స్ట్ వెళ్ళేది కటకి వాటర్ ఫాల్స్. అది నాకు స్పెల్ సరిగ్గా తెలియటం లేదు, అందుకే ఇక్కడ స్పెల్లింగ్ పెట్టే చూడండి. ఈ వాటర్ ఫాల్స్ అడ్రస్ మీరు కరెక్ట్ కనుక్కోండి, ఎందుకంటే దీనికి 2 రూట్స్ ఉంటాయి. ఒకటి బొర్రా కేవ్స్ మీద, ఇంకోటి ఒక విలేజ్ లో నుంచి ఉంటుంది అనమాట. మీరు బొర్రా కేవ్స్ రూట్ లో కానీ వచ్చారనుకోండి 3 కిలోమీటర్స్ వాటర్ ఫాల్స్ దగ్గర నడవాల్సి ఉంటుంది. అదే ఇప్పుడు మేము వెళ్తున్నాం కదా, ఆ రూట్ అయితే మీరు 1.5 కిలోమీటర్ వాటర్ ఫాల్స్ దగ్గర నడిస్తే సరిపోద్ది. అందుకని మీరైతే ఈ వాటర్ ఫాల్స్ కి కరెక్ట్ గా రూట్ కనుక్కొని అయితే వెళ్ళండి.
ఇప్పుడు నేను చెప్పడానికి నేను చెప్పినా మీకు అర్థం కాదు మీరు అక్కడికి వెళ్తేనే మీకు ఆ రూట్ అయితే అర్థమైద్ది కటికి వాటర్ ఫాల్స్ కి అయితే వచ్చేసాం బైక్ అయితే బైట్ పార్కింగ్ చేసేసి ఒక 1/2 కిలోమీటర్ పైక్ ట్రెక్కింగ్ చేయాలి మీరు అరకుకు వస్తే ఏ ప్లేస్ అయినా ఇగ్నోర్ చేయండి గానీ ఈ ప్లేస్ మాత్రం ఇగ్నోర్ చేయొద్దు ఇది ఫేమస్ అండ్ సూపర్ ఉంటది వాటర్ ఫాల్స్ కూడా ఇదే కటికి వాటర్ ఫాల్స్ 100 ఫీట్స్ నుంచి కిందకి వాటర్ పడుతుంటాయి ఇక్కడికి విజిటర్స్ కూడా ఎక్కువ వస్తుంటారు సూపర్ ఉంటది ఈ వాటర్ ఫాల్స్ కటికి వాటర్ ఫాల్స్ నుంచి అయితే డైరెక్ట్ గా బొర్రా కేవ్స్ కి అయితే వచ్చేసాం ఈ బొర్రా కేవ్స్ గురించి చెప్పాలంటే ఇది చాలా అంటే చాలా ఫేమస్ చూడండి ఇక్కడ ఎంత మంది విజిటర్స్ ఉన్నారు నవంబర్ డిసెంబర్ లో అయితే ఇక్కడ ఇంకా ఫుల్ అయిపోద్ది అసలు ఖాళీ కూడా ఉండదు అరకు ట్రిప్ ని మనం కార్ లో వచ్చినా బస్సు లో వచ్చినా ట్రైన్ లో వచ్చినా అంత ఎంజాయ్ చేయలేం బైక్ లో వస్తేనే సూపర్ ఎంజాయ్ చేయొచ్చు నేచర్ ని గానీ అరకు ట్రిప్ ని గానీ బొర్రా కేవ్స్ అంటే ఇవే చూడండి ఇవి ఎంత బాగున్నాయో లైటింగ్స్ మొత్తం ఇదంతా కేవ్స్ అన్నమాట ఇక్కడ ఫోటోస్ కూడా తీస్తారు మీకు కావాల్సింటే ఫోటోకి 50 రూపీస్ అన్నమాట మీకు ఇక్కడ గైడ్ కూడా ఉంటారు వీటి గురించి డీటెయిల్స్ చెప్పడానికి మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు వాటర్ బాటిల్ తెచ్చుకోండి ఇక్కడ మినిమం 1.5-2 కిలోమీటర్స్ వరకు అయితే నడవాల్సి ఉంటుంది చాలా పెద్దది ఉంటుంది అన్నమాట ఇది మీరు ఇక్కడ బొర్రా కేస్ చివరికి వెళ్తే పైన ఒక శివుడి స్వామి లింగం ఉంటుంది దాన్ని దర్శించుకోవచ్చు మీరు కావాల్సింటే మీరు ఇలాంటి ప్లేస్లు మొబైల్స్ లో చూడడం కాదు డైరెక్ట్ గా చూస్తే ఇంకా సూపర్ ఉంటుంది అన్నమాట పక్కా విజిట్ చేయండి మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది బొర్రా కేవ్స్ నుంచి నేరుగా విశాఖపట్నం వచ్చేసాం విశాఖపట్నం వచ్చేసి బైక్ రెంట్ తీసుకున్నాం కదా అదైతే ఇచ్చేసాం బైక్ రెంటల్స్ కాంటాక్ట్ నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తా మీకు వైజాగ్ లో బైక్ రెంట్ కావాలంటే కాంటాక్ట్ అవ్వండి నెల్లూరుకి అయితే ఇప్పుడు బస్ టికెట్ అయితే బుక్ చేసాం స్లీపర్ ఇంకా డైరెక్ట్ గా నెల్లూరుకి వెళ్ళిపోవడమే అండ్ ఈ ట్రిప్ అయితే సూపర్ జరిగింది నాకు ఈ ట్రిప్ లో తెలిసింది ఏంటంటే ట్రిప్స్ కి వెళ్ళేటప్పుడు మంచి పార్ట్నర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అని నాతో ఈ ట్రిప్ కి వచ్చిన అన్న అయితే నాతో బాగా కలిసిపోయాడు ఫుల్ ఫన్ అన్నమాట ఇద్దరం అయితే ఫుల్ గా ఎంజాయ్ చేసాం వనజంగి హిల్స్ కానీ పక్కా విజిట్ చేయాల్సిన ప్లేస్ అన్నమాట ఆ వీడియో అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తా పక్కా చూడండి అండ్ నెక్స్ట్ ఫ్లైట్ టికెట్స్ ఈజీగా అండ్ లో ప్రైస్ లో ఎలా బుక్ చేయాలో నెక్స్ట్ వీడియో చేస్తా మిస్ అవ్వకుండా పక్కా చూడండి గోప్రోలో మెమరీ కార్డ్ కరప్ట్ అవడం వల్ల ఈ వీడియో కొంచెం అటు ఇటు గా చేసేసా కొంచెం అడ్జస్ట్ అయి చూడండి అండ్ థ్యాంక్స్ ఫర్ 1 & ఆల్ మన యూట్యూబ్ ఛానల్ అయితే 1K సబ్స్క్రిప్షన్ అయితే వచ్చింది ఇలాగే నన్ను ఇంకా సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్ చేస్తా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి.